నమస్తే వెల్కమ్ టు S4 టీవీ బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ నిరుద్యోగ దీక్షతో రాష్ట్రంలో చైతన్యానికి ప్రయత్నం జనవరి లోపు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ कांग्रेस पार्टी त्वरलोने बीजेपीलो विलीनम कावडं खायं उद्योगाल पेरु मीद ड्रामालु आडुतुन्नारनि टीआरएस ध्वजं उद्रिक्तत परिस्थितुल मध्य रेवंत रेड्डी अरेस्ट एर्रवेल्लि रच्चबंडनु अड्डुकुन्न पोलीसुलु पर्यावरण परिरक्षणे लक्ष्यंगा प्रोजेक्टुलु देशं चेस्तुन्न कृषिकि गुर्तिंपु लभिस्तोंदन्न प्रधानि తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్షకు దిగారు. మొదటి ఇంద్ర పార్క్ వద్ద దీక్ష చేపట్టాలని అనుకున్నప్పటికీ చివరకు పార్టీ కార్యాలయంలోనే ఆయన దీక్షకు దిగారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించాలని ఆ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ తో పాటు బీజేపీ నేతలు విజయశాంతి స్వామి గౌడ్ సహా పదాది అధికారులు దీక్ష కూర్చున్నారు. దీక్ష చేస్తుంటే తెలంగాణ సర్కార్ ఎందుకు భయపడుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు నిరుద్యోగం వంటి సమస్యలపై తాము పోరాడతామని స్పష్టం చేశారు. దాని కోసమే 1700 మంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అసలు భాషింది ఒక్కసారి మనం ఆలోచించ అవసరం ఉంది. పాదయాత్ర చేస్తుంటే ప్రజల సంగమ యాత్ర చేస్తుంటే అనేక మంది అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు వచ్చి అలా డిగ్రీలు चाय होटल नाली वाली पनी कुटा की भारत अनेक इन पैस्थित संक्षेम कार्यक्रम निरुद्योग उद्योग इपड़ा उद्योग इंका इपड़ा उद्योग भारमें राष्ट्र मुख्यमंत्री एन कल वे याब उद्योग दुबाक हुजूर्नगर नागार्जुनसागर एमएलसी अना जीहेचमसी एन कल सदर्भ याब उद्योग मल्ला आश तो रेल पदना उद्योग पार्टी को హైదరాబాద్ తిరిగి భారమైతురమని మొన్న సెంట్రల్ లైబ్రరీకి పోతే ఆ తమ్ముని చెప్తున్నాడు ఆ దీన గాన చూసి బాధనిపిస్తుందన్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని ఆ పార్టీ నాయకురాలు విజయసంతి అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇస్తామని యువతను టిఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె సూచించారు. తెలంగాణ కోసం చేసిన పోరాటం మళ్ళీ ఇప్పుడు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని కూలదూసే సత్తా యువతకు ఉందన్నారు. నిరుద్యోగులకి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒక ఉద్యోగకారినిగా మీ రామలక్కగా ఉపన్యాసాలు కాదు సమస్యని ఎలా పరిష్కరించాలి రాబోయే రోజుల్లో ఏ చేయాలి అని మీ అందరికీ నేను సూచించదలుచుకున్నాను. నేను నిరుద్యోగులారా
అన్నలు తమ్ముళ్ళకి ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, రెండోది కార్యదక్షత ఉండాలి, మూడోది పోరాటాలు చేయాలి. పోరాటాలు చేయనప్పుడు బానిస బతికే బతుకుతుంది. ఎందుకంటే పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్నా మన తెలంగాణ రాష్ట్రాన్ని నేను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటిది ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మనస్థితి ఏర్పడింది, ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది. నా తమ్ముళ్ళు నిరుద్యోగ తమ్ముళ్ళకి నాకు విషయం చెప్తాను, మిమ్మల్ని భూమి మీదకి తీసుకురావడానికి మీ తల్లి ఎంత పెద్ద పోరాటం చేస్తుందో అదొకసారి ఆలోచించండి. ఆ తర్వాత మీరు భూమి మీదకి వచ్చిన తర్వాత మీ తండ్రి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదువు ఇచ్చి సమాజంలో మీకంటే ఒక స్థాయి ఇచ్చాడు మీ తండ్రి, ఆయన ఎంత పోరాటం చేస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. మరి తల్లిదండ్రులు మీకోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎన్నిసార్లు కడుపు మార్చుకుని నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ చదువుకోవాలి, తను ఏం కోరుకున్నా మా రెక్కలు ముక్కలైనా నా బిడ్డల్ని చదివిస్తాం గొప్పవాడిని చేస్తాం అని ఎంత కష్టపడ్డారు మీ తల్లిదండ్రులు. మరి అలాంటిది ఇవాళ తమ్ముళ్ళారా, ఒక ఉద్యోగం రాలేదని మీరు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే మీ తల్లిదండ్రుల కోసం మీరు ఏ పోరాటం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను చేయలేదా, చెయ్యరా? నా తల్లిదండ్రులు నా కోసం కష్టపడ్డారు, వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తాను అని అది చేసి ఉండాలి. ఈరోజు నిరుద్యోగులకి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒక ఉద్యోగకారినిగా మీ రామలక్కగా ఉపన్యాసాలు కాదు, సమస్యని ఎలా పరిష్కరించాలి, రాబోయే రోజుల్లో ఏ చేయాలి అని మీ అందరికీ నేను సూచించదలుచుకున్నాను. నేను నిరుద్యోగులారా, నా అన్నలు తమ్ముళ్ళకి ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, రెండోది కార్యదక్షత ఉండాలి, మూడోది పోరాటాలు చేయాలి. పోరాటాలు చేయనప్పుడు బానిస బతికే బతుకుతుంది. ఎందుకంటే పోరాటాలు చేసి త్యాగాలు చేసి సాధించుకున్నా మన తెలంగాణ రాష్ట్రాన్ని నేను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటిది ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మనస్థితి ఏర్పడింది, ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది. నా తమ్ముళ్ళు నిరుద్యోగ తమ్ముళ్ళకి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్టీఓ కార్యాలయం ముందు కుందుర్పి కనగిరి వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం 2018లో వికలాంగులకు భవన నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం 10 సెంట్ల భూమి కుందుర్పి మండల కేంద్రంలో కేటాయించడం జరిగింది. దాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయడం విషయంపై సుమారు వారం రోజుల నుండి ఎంఆర్ఓ ఆర్టీఓ చివరి ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్లి మాట్లాడడం జరిగిందని, ఇంతవరకు మాకు న్యాయం జరగలేదని ఏకంగా ఈ రోజు ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టడం జరిగింది. వికలాంగులపై ప్రభుత్వం ఈ రోజు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడుంది సార్ గవర్నమెంట్? ఎక్కడుంది సార్? ఇక్కడ కనీసం సింగల్ ఒక మైక్ అధికారులు ఈ రోజు వికలాంగులు అంటే చిన్న చూప, వికలాంగులు అంటే వివక్ష. అధికారులు ఎవరైనా రాని మమ్మల్ని ఏమన్నా చేయండి, మేము సిద్ధంగా సార్ గారు. అప్పుడు మీరు ఏం చేస్తారో చేసుకోకండి అన్నారు కాబట్టి అవసరం లేదా సార్ తో ఆ పై అధికారులు ఎవరు వాళ్ళు వచ్చి సమాధానం చెప్తారు. ఆటో గారు ఏమన్నారు సార్ ఆ రోజు? రాష్ట్ర యూనియన్ తరఫు నుంచి మీరు కావాలంటే 2000 మంది ధర్నా చేయండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం సార్ అది? నిర్లక్ష్యంగా మాట్లాడటం, వివక్ష చూపించారు. అయినా కాదు సార్,
జిల్లా స్థాయి అధికారులు ఎవరైనా ఒకరు వచ్చి మాకు హామీ ఇస్తే మేము అప్పుడు విరమించుకుంటాం సార్. అంతవరకు ఇప్పుడు సార్ మీ ఎదురుగా మాట్లాడినాము, ఖచ్చితంగా వెంటనే ఏ కలెక్టర్ గారికి జేసీ గారికి వెంటనే చెప్పేస్తాను, నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఫాలో అప్ చేస్తాను కూడా అన్నాడు. సో మనకి ఆ అవకాశానికి మనం స్కోప్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే సరే ఒకవేళ టూ డేస్ అన్నాడు సార్ వచ్చిన తర్వాత, లేకపోతే అది ఇట్లే చేయండి వద్దన్నారు కదా, ఏం వద్దు వద్దులే కదా. ఇదొకసారికి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఫోన్ మాట్లాడు మనం చెప్పినప్పుడు చేసుకోవడానికి అది చేయడానికి పని చేయడానికి కొద్దిగా అవకాశం ఇవ్వాలా, లేకపోతే టైం ఇవ్వాలి. సో నీకు ఒకవేళ ఇవ్వకపోతే చేయండి అంటున్నాం. సార్ మీరు చెప్పేది వినడానికి బాగాలేదు సార్, తర్వాత ఆచరణకు వచ్చినప్పుడే సార్ వాళ్ళు ఏమన్నారు ఉద్యమం లేదు సార్ అక్కడ ఉన్నాడు, అయినా కూడా మన కోసం పాపం వచ్చినాను సార్ అని అంటే వాళ్ళమ్మ హాస్పిటల్ ఉన్నారంటే మనం మాట్లాడినాం. అయినా కూడా వెంటనే నేను కూడా మరి ఇంత బాధలు ఉన్నా వెంటనే మనం కూడా కలెక్టర్ గారితో తర్వాత జేసీ గారితో మాట్లాడుతున్నాడు. సో టూ డేస్ ఖచ్చితంగా టూ డేస్ లో సార్ మరి వచ్చిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేసి మీరే మీకే మీకు సమాధానం. పాతూరు పవర్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగిన ర్యాలీలో పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి సహా పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నేలపై కూర్చొని నిరసన తెలిపారు టీడీపీ నేతలు. జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. విశాఖ జిల్లా పరవాడలో ఎల్పీజీ లోడ్ ట్యాంకర్ బోల్తా పడింది. ఎల్పీజీ బాట్లింగ్ కంపెనీ వద్ద ప్రమాదం జరిగింది. దీంతో పరిసర ఫార్మా కంపెనీల యాజమానిలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ ఘటనా స్థలానికి రావడంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాన్ని వెంటనే అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధమవుతున్నారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులు ఇవాళ ఉద్యోగాల పేరు మీద డ్రామాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. బీజేపీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిందని, ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కొత్త సంవత్సరంలో వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఆర్ఎస్ సర్కార్ కసరత్తు చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో కానీ, వరంగల్ జిల్లాలో కానీ, ములుగు జిల్లాలో కానీ, తర్వాత అటువైపు ఉండే భూపాలపల్లి జిల్లాలో కానీ, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఒక 7-8 జిల్లాల్లో వేలాది మంది మన గిరిజన యువకులకు, ముఖ్యంగా అదేవిధంగా దళిత యువకులకు, చాలామంది ఆ ప్రాంతంలో ఉండే ఇతర కులాల యువకులకు కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి, వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మరి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి వెనుకకు పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీని మనం ఎందుకు ఉపేక్షించాలి? ఇవాళ తెలంగాణ యువత ఆలోచన చేయాలి. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడితే మా వరంగల్ కానీ, హన్మకొండ కానీ, జనగాం జిల్లా, అదేవిధంగా అటు ఖమ్మం జిల్లా కానీ, చుట్టుపక్కల ఉండే 4-5 జిల్లాల్లో మన యువతకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. మరి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టం ప్రకారం పెట్టాలి ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, ఎందుకు పెడతలేదు? ఆ ప్రాంతంలోని యువత కూడా ఇవాళ వాళ్ళని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మూడో విషయం, ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాన్ని రద్దు చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్ ఈ ప్రాంతంలోని యువకుల నోట్లో మట్టి కొట్టింది. అదే ఐటీఐఆర్ ఉండుంటే లక్షలాది మంది ఈ జిల్లాలోని యువకులకు ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఉండే.
మరి వాళ్ళ దాన్ని రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ భరతం ఎందుకు పట్టొద్దో ఇవాల ఈ జిల్లాలోని యువత కూడా ఆలోచన చేయాలి. అదే విధంగా సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేస్తూ సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. ఇవాళ సింగరేణి ప్రాంతంలో మా సింగరేణి యువత అందరికీ కూడా తెలుసు, నాలుగు ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలో సింగరేణి కొంగు బంగారం. ఆ ప్రాంతంలోని యువతకు చాలా అవకాశాలు ఇస్తూ ఉంది సింగరేణి. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాల్ని పోగొడితే తండ్రి కొడుకుల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తిరిగి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే దినదిన గండంగా బతికేటటువంటి సింగరేణి కార్మికుడు ఆయన వయస్సుతో నిమిత్తం లేకుండా మోకాలు చిప్పలు అరిగిపోయి నడుములు కుంగిపోయి వెన్నెముక దారుణంగా దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు చీకటి గుహల్లో. కాబట్టి ఆ తండ్రుల ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది, కాబట్టి వాళ్ళ ఉద్యోగాల్ని పిల్లలకు ఇవ్వాలనేటటువంటిది వారసత్వ ఉద్యోగం. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరుగుతుంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల ఉద్రిక్తత నెలకొంది. ఎర్రవల్లిలో రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి వేరే ప్రాంతానికి తరలించారు. ఆ సమయంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడడంతో అక్కడ గందరగోళం నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ నివాసానికి దగ్గర్లోని ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి తీరుతామని రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి తప్పించుకుని రేవంత్ రెడ్డి రోడ్డు మీదకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న మరికొందరు కాంగ్రెస్ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క అవకాశం ఇచ్చి దరిద్రాన్ని నెత్తిన తెచ్చుకున్నామని, వ్యవస్థలు నాశనం అయిపోయాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విద్యుత్ రంగం చిన్నాభిన్నం అయిందన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ రంగాన్ని సంస్కరించామని, నాణ్యమైన విద్యుత్ను ఉత్పత్తి చేశామని ఆయన వివరించారు. రాయలసీమ థర్మల్ ప్లాంట్ మూత పడకుండా టీడీపీ కృషి చేసిందని గుర్తు చేశారు. ఒక నిత్యావసర వస్తువుగా మారిన సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దీనికి పేదవాడని ధనికుడని తేడా లేదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి విద్యుత్ అవసరమనే సంగతి మనందరం కూడా గ్రహించాలి. ఇంత ముఖ్యమైనటువంటి వ్యవస్థని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ అధిపతి జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి పైన ఉంటున్న సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఏంటా పేరు? ఒక్క అవకాశం అని చెప్పి ఒక దరిద్రాన్ని తెచ్చి నెట్టుకు మీద పెట్టుకున్నటువంటి పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చిరస్థాయిగా ఉంటుంది. ఆ దరిద్రాన్ని మనం తెచ్చుకోవడం వల్ల రాష్ట్రం విచ్ఛిన్నమైంది, రాష్ట్రం అంధకారమైంది, వ్యవస్థలన్నీ కూడా నాశనమయ్యాయి. తీరా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విద్యుత్ రంగం కూడా చిన్నాభిన్నమైనటువంటి సంగతిని చూసి ఒక పౌరుడిగా, గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా బాధ ఆవేదన కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కొన్ని వాస్తవాలు ఈ సమావేశం ద్వారా, ఈ సందర్భం ద్వారా మీకు రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయవలసినటువంటి గురుతర బాధ్యత మా పైన ఉంది. విశాఖ జిల్లా పరవాడలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడ్డం కలకలం రేపింది. ఎల్పిజి బాట్లింగ్ కంపెనీ నుంచి గ్యాస్ ఫిల్ చేసుకుని వెళ్తున్న సమయంలో ట్యాంకర్ పల్టీ కొట్టింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ప్రమాదం తీవ్రత పెరగకుండా చర్యలు చేపట్టారు. వేరే ఖాళీ ట్యాంకర్ తీసుకొచ్చి ఆ గ్యాస్ ను దానిలో నింపే చర్యలు చేపట్టారు. మరోవైపు గ్యాస్ ట్యాంకర్ బోల్తాతో చుట్టూ ఉన్న పారిశ్రామిక వాడ ప్రజలు ఆందోళన చెందారు. బోల్తా పడిన ఎల్పిజి గ్యాస్ ట్యాంకర్ ను ఎట్టకేలకు పైకి లేపారు అధికారులు. భారీ క్రైన్ సాయంతో పల్టీ కొట్టిన ట్యాంకర్ ను యథాస్థితికి తీసుకొచ్చారు. Thank you.
చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఓటీఎస్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, దొరబాబు, గౌర శ్రీనివాసులు, శ్రీకాళహస్తి నాయకులు, పార్టీ పార్లమెంటరీ రైతు ఉపాధ్యక్షుడు ప్రకాష్ నాయుడు, ఆర్మోగం చలపతి నాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఓటీఎస్ విధానం పద్ధతి మంచి పద్ధతి కాదు. ఇప్పుడు పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. 10,000 కట్టాలంటే బంగారం తప్పదో పెట్టి కట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు చూపిస్తున్న పాత ఇండ్లకి మీరు పట్టాలు ఇవ్వడం మంచి ఇది మంచి ఇవ్వాలనుకుంటే దాన్ని ఓసిగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. అది ఒకటి. రెండోది, సినిమా థియేటర్ల విధానం పాత విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, మీరు మా టికెట్లు తగ్గించి తగ్గించిన మా పేదోడు ఏమి సంతోషపడటం లేదు. పేదోడు సంతోషపడాలంటే కూరగాయల రేట్లు, నిత్యావసర రేట్లు, స్టీల్ రేట్లు, సిమెంట్ రేట్లు, కరెంట్ ఛార్జీలు ఇవన్నీ కానీ తగ్గించాలంటే పేదవాళ్ళందరూ చాలా మంది సంతోషపడతారని, మీరు ఈ విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. వరంగల్ లో బ్యాంక్ కాలనీలో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. స్విట్జర్లాండ్ నుండి 24 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు వరంగల్ కు ఈ నెల 12న వచ్చాడు. అతనికి సాధారణంగా కరోనా పరీక్షలు చేయగా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వెంటనే అతన్ని హైదరాబాద్ లోని టీమ్స్ హాస్పిటల్ కు వైద్య సేవల కోసం రిఫర్ చేశారు. అతని దగ్గర బంధుమిత్రులకు 20 మందికి శాంపిల్స్ కలెక్షన్ చేసి పరీక్షల కోసం పంపినట్లు వరంగల్ డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటరమణ వెల్లడించారు. బ్యాంక్ కాలనీకి చెందినటువంటి 24 ఏళ్ల మగ వ్యక్తికి, అతను స్విట్జర్లాండ్ నుంచి భారతదేశానికి రావడం జరిగింది. అతను 12వ తారీఖు నాడు రావడం జరిగింది. తర్వాత అతనికి ఆర్టీపీసీఆర్ చేయడం జరిగింది. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే విదేశీ యానం చేసిన వాళ్ళకి మనం జీనోమ్ టెస్టింగ్ కోసం సిసిఎంబి హైదరాబాద్కు పంపించడం జరుగుతూ ఉంది. సో అక్కడ ఇతనికి ఒమిక్రాన్ అనేటువంటిది తేలింది. ఆ కన్ఫర్మేషన్ అయిన తర్వాత రాత్రి ఆ యొక్క పర్సన్ను టీమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను 20 మంది దాకా ఆర్టీపీసీఆర్ టెస్ట్కు పంపించడం జరిగింది. అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, డెల్టా వేరియంట్కున్నాం ఈ యొక్క ఒమిక్రాన్కి తేడా ఏంటంటే పెద్దగా సింప్టమ్స్ దీనికి ఎక్కువగా ఉండవు. ఒమిక్రాన్కి ఏంటంటే అంతకుముందు ఏమో డెల్టా వేరియంట్కి మాత్రము తీవ్రమైనటువంటి ఆయాసము కానీ దగ్గు కానీ ఆ విధంగా ఉండేది. దీనికి మామూలి బాడీ పెయిన్స్ ఉండడం, గొంతులో గరగర ఉండడం, చెమటలు అనేటువంటి రాత్రులు పట్టడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళు త్వరగా పరీక్ష చేయించుకోవాలి. దీనికి వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్కు, ఆ వైరస్ డెల్టా వైరస్కు దీనికి తేడా అది. కాబట్టి మనకు ఎక్కువ సింప్టమ్స్ లేనందువల్ల చాలా మంది టెస్ట్ చేసుకోరు. దానివల్ల వాళ్ళు చాలా మందికి వ్యాపింపజేసే అవకాశం ఉంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు, వాళ్లకు, లేక వాడకు, అందరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం, తర్వాత చేతులు కడుక్కోవడం, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఏదైనా పెళ్లిళ్ళు లేదా సమూహంగా కలవాల్సి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా అప్రోప్రియేట్ కోవిడ్ బిహేవియర్ ఉండటం వల్ల మనం ఈ యొక్క వైరస్ బారిన పడకుండా ఉంటాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క మహమ్మారి బారిన పడద్దని నేను అందరినీ ఈ యొక్క మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. డాక్టర్ వెంకటరమణ, వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వరంగల్. బైన్సాటు శబరిమలై పేరిట అన్నపూర్ణ క్షేత్రం నుండి శబరిమలై పాదయాత్ర విజయవంతమైంది. 1450 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు కోర్వ శ్రీనివాస్ గురుస్వామి, చీ గురుస్వామి. ఈ సందర్భంగా అన్నపూర్ణ ఆలయ స్వాములు వారికి సన్మానం చేశారు. గత నెల 9న బైన్సా నుంచి వీరు బయలుదేరి వెళ్లారు. తిరిగి ఈ నెల 24న బైన్సాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు గురుస్వామి సాయినాథ్ మాట్లాడుతూ, స్వామివారి మహిమ వలన ఎంత కష్టమైన పనులు కూడా సులభంగా సాధ్యమవుతుందన్నారు. కష్టాల్లో ఉన్నవారికి స్వామి అన్ని తానై ఆపదలను తొలగిస్తారన్నారు. అయ్యప్పలకు పాదాభివందనాలు. నన్ను చిన్ననాటి నుండి కన్యాస్వామిగా మా మామగారు నన్ను మాల వేసించి ఆ శబరియాత్ర చేసిన తర్వాత
సెకండ్ టైం ఆలయ గురువర్యులైనటువంటి మంత్రి సాయనత్ గురుస్వామి ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలు నేను చిన్న వయసులో నా దగ్గర ఎలాంటి స్తోమత లేకున్నా నా అమ్మ అమ్మగారికి చెప్పడం జరిగింది. అమ్మ సాయంత్రం అమ్మ దొరికిపోతా అన్నాడమ్మా, నేను పోతా శబరిమల అంటే నాన్న మన దగ్గర పైసలు లేకుంటే ఎట్లా అంటే మా సాయంత్రం అమ్మ కట్టుకుంటున్నాడు అని చెప్పేసి గత నా చిన్ననాటి నుండి 6 సంవత్సరాలు ఒక రూపాయి లేకుండా నన్ను శబరి యాత్ర చేసి గత నేను చిన్నతనంలోనే మా నాన్నని కోల్పోయిన తర్వాత కూడా నన్ను ఒక పిల్లడిగా చూసుకొని నా అన్న కొడుకగా భావించి నేను ఒక తప్పు చేశాను స్వామి. ఆ తప్పుకు నేను 2023లో కూడా ఏదైతే తప్పు చేసిన దానికి నేను నిదర్శనంగా తీసుకొని నేను ఏదైతే ఇంకా స్వామి నేను అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పర్యావరణ పరిరక్షణ దేశం చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కోట్ల రూపాయలు పెట్టుబడితో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవం శంకుస్థాపనలు చేశారు. జల విద్యుత్ ప్రాజెక్టులు వాతావరణ అనుకూల నవ భారతదేశంలో భాగమని పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఉన్నాయని ఆయన అన్నారు. दूसरी विचारधारा विकास की है. विलंब की विचारधारा वालों ने पहाड़ों पर रहने वाले लोगों की कभी परवाह नहीं की, चाहे इंफ्रास्ट्रक्चर का काम हो, लोगों की बुनियादी सुविधा देने का काम हो. विलंब की विचारधारा वालों ने हिमाचल के लोगों को दशकों तक इंतजार करवाया. इसी वजह से अटल टनल के काम में एवी बुलेटिन अपडेट्स कीप वॉचिंग S4 TV.